శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేకుండా సరియైన సమయానికి ధనం అందుతుంది. కుటుంబపరమైన విషయాలు బాగుంటాయి. విద్యాపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ చివరికి సానుకూలమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి విదేశీయానం ఏదైతే ఉందో అది ఖరారవుతుంది. మీకు వెళ్ళడానికి వీసా అనుమతి వస్తుంది. ఏమాత్రం అందులో మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విద్యా సంబంధమైన విషయాలుగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా పోటీ పరీక్షల్లో పోటీ పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను సాధించగలుగుతారు. జన్మరాశిని గురువు చూస్తున్నాడు. ఇది చాలా అదృష్ట మీనరాశి వారికి. ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి. అభివృద్ధి బాగుంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కోగలుగుతారు. స్థిరాస్తులు కొనుక్కోగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాలు బాగుంటాయి. అన్ని విధాలుగా కూడాను మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా స్పష్టంగా గోచరిస్తోంది. వచ్చినటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోండి. సరైనటువంటి భాగస్వాముల్ని ఎంపిక చేసుకొని తద్వారా మీరు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టండి. అవి ఎంతగానో సానుకూలపడే విధంగా ఉంటాయి. అనవసరమైన వ్యక్తుల్ని, స్థాయి తక్కువ వ్యక్తుల్ని దగ్గరికి చేర్చుకొని మీ కీర్తి ప్రతిష్టలకి మచ్చ తీసుకురావద్దు. వాళ్ళని దూరంగానే ఉంచండి. అవసరమైతే పావులపాడు ఆర్థిక సహాయం చేయండి. కానీ వాళ్ళని కలుపుకోవటం కానీ వాళ్ళతో తిరగటం కానీ మీరు చేయొద్దు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతానపరమైన పురోగతి సానుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంతానం పొందగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను చక్కగా పాల్గొంటారు. మనశ్శాంతి కలిగే విధంగా అన్ని రకాల కార్యక్రమాలను మీరు చేసుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, వీటన్నిటికి కూడాను మంచి పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. చాలా సందర్భాల్లో మిమ్మల్ని దెబ్బకూడదాం అనుకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి అవకాశం రాకుండా మీరు జాగ్రత్త పడగలుగుతారు. చేసే ప్రతి పనిని కూడాను పక్కాగా చేయగలుగుతారు. గణితానికి సంబంధించిన లోపాలు ఉండవు. ఎక్కడా కూడాను అక్రమమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేసినట్టుగా కానీ ఎక్కడా కూడా ఉండవు. అవన్నీ మీరు చేయరు. ఎంతమంది అధికారులను పంపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా మీ దగ్గర ఎలాంటి లోపం లేకపోవటం వల్ల మీరు క్షేమంగా ఉండగలుగుతారు. కానీ ఈ శత్రువర్గం ఎవరో ఎందుకు మన మీద పగబట్టారనే విషయం మాత్రం మీకు అర్థం కాదు. నిష్కారణమైనటువంటి అసూయ ద్వేషాలకి ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవడో మందు కనిపెట్ల. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందులో మీరు ఏవి కూడాను ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఎంతోమందికి మీరు సలహాలు ఇస్తుంటారు, సలహాలు తీసుకుంటుంటారు. ఇతరుల మీద మీరు అతిగా ఆధారపడుతున్నారనేటువంటి ఒక ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బందులు తొలగిపోయే విధంగా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడే విషయం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మిదేవి పూజ చేయటం, లక్ష్మీ చందనంతో పూజ చేయటం, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో అభిషేకం చేయటం, సుమంగళి పశువుని పూజల్లో వాడటం, సుమంగళి పశువుని ధరించడం, ఇవన్నీ కూడాను మంగళప్రదమైనటువంటి విషయాలు. వీటి వల్ల మీరు ఎంతగానో లబ్ధి పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఇవన్నీ కూడా పురాతన గ్రంథాల్లో మన మహర్షులు రాసినటువంటి అంశాలని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మీకందరికీ మంచి జరగాలనేటువంటి భావనతోటి ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.